ఏం వంటలు పరిచయం చేయబోతున్నారు ఇవాళ మాకు? గోంగూర చికెన్. గోంగూర చికెన్. గోంగూర చికెన్ అద్దర్ పాల్ మరి ఇప్పుడు మీరు చేసే చికెన్ ఫస్ట్ మీకే. గోంగూరతో ఏం చేసినా నచ్చుతుంది. ఆకూరలు అన్నింటిలో నాకు గోంగూర అంటే చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుంది, ట్యాంగీ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. చికెన్ తో చేసిన గోంగూర రైస్ చేసుకున్నా, జనరల్ గా గోంగూర పప్పు, గోంగూర చికెన్ ఇంకా బాగుంటది. ఒక్కసారి టేస్ట్ చూడండి, ఇక మీరు వీక్లీ వన్స్ అయినా తెచ్చుకుంటారు కంపల్సరీ. గోంగూర చికెన్ పలావ్ మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు, సో గోంగూర చికెన్ పలావ్, గోంగూర చికెన్ బిర్యానీ ఇంట్లో చేసింది ఇంకా బాగుంటది బయటికంటే. సో మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు. మొత్తాన్ని ఎక్కడ తినకండి, ఒక్కసారి టేస్ట్ చూడండి, తర్వాత ఇక మీరు మా ఇంటికి వచ్చేస్తారు. వస్తాను వస్తాను, ఇప్పుడు తినేసి డిసైడ్ అవుతాం మీ ఇంటికి రావాలో వద్దా అని. ఫస్ట్ నాకు ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏమని చెప్పండి? చికెన్, గోంగూర, గోంగూర పచ్చిమిర్చి ఆయిల్ వేసి ఫస్ట్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసి పేస్ట్ చేసేస్తాను ఆల్రెడీ. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాజీరా చెక్క, గరం మసాలా, పచ్చిమిర్చి, కొరియాండర్ లీవ్స్, టమాటో, కర్రీ లీవ్స్, టర్మరిక్ పౌడర్, ఆయిల్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాల్ట్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, అట్లా బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారు. గోంగూర చికెన్ నెక్స్ట్ మీకు పెట్టాలి. ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి. సో మీ ఫేవరెట్ చికెన్ వెరైటీ ఏంటి? ఫేవరెట్ చికెన్ 65, చికెన్ బిర్యానీ మెయిన్, మా హస్బెండ్ కి ఫేవరెట్. సో మెయిన్ అయితే చికెన్, గోంగూర చికెన్ ఇంకా బాగా ఇష్టపడతారు మా హస్బెండ్. మంత్లీ 2 times అయినా గోంగూర చికెన్ కంపల్సరీ. మా అత్తయ్య మామయ్య ఫేవరెట్ డిష్. మా అత్తయ్య మెయిన్ నాకు నేర్పించింది మా అత్తయ్య గోంగూర చికెన్. వాళ్ళకి చాలా ఇష్టము గోంగూర చికెన్. సో మీతో పాటు ఉంటారా మీ అత్తయ్య? అత్తయ్య మామయ్య, మా హస్బెండ్ ఒక్కరే, మా ఒక్కటే అబ్బాయి, 2 sisters, ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది. హైదరాబాద్, అందరు హైదరాబాదే, మా ప్రాపర్ కూడా హైదరాబాదే. స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోయాలి. ఓకే, ఆయిల్ వేసాక సాజీరా చెక్క, నెక్స్ట్ ఆనియన్స్, మా అత్తయ్య నేర్పించారు. మా అత్తయ్య మెయిన్ నాన్ వెజ్ ఐటమ్ లో ఫేవరెట్. మామయ్య, అత్తయ్య మామయ్య ఇద్దరికి నాన్ వెజ్ ఇష్టమా? చాలా. సాల్ట్ వేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై, తొందరగా ఫ్రై కావాలంటే సాల్ట్ వేయాలి. మెయిన్ ఆనియన్స్ వేసిన వెంటనే సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ కర్రీ లీవ్స్, కర్రీ లీవ్స్ వేసాక పచ్చిమిర్చి వేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ అనేది వెళ్ళే వరకు మనం ఫ్రై చేసుకోవాలి, లేకుంటే స్మెల్ వస్తుంది. ఇది మొత్తం ఆయిల్లో ఫ్రై కాకుంటే స్మెల్ వస్తుంది. సో మొత్తానికి అన్ని చికెన్ వెరైటీస్ మొత్తం నేర్చుకున్నారు అత్తగారి నుంచి. చికెన్, నాన్ వెజ్, ఫిష్, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. సో ఎన్నున్నా చికెన్ బిర్యానీ నేను ఫేవరెట్. ఎవరు మీకు? మా చికెన్ బిర్యానీ ఫేవరెట్. మా బాబుకి చికెన్ బిర్యానీ చాలా ఇష్టమా. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ వేయాలి. ఓకే, ఇది ఫ్రై అయిపోయాక చికెన్ వేయాలి. చికెన్ బాగా కుక్ అవ్వాలి, ఇవన్నీట్లో మెల్ట్ అవ్వాలి. మా పాపకి మా బాబుకి ఒక హాయ్ చెప్పండి. పాప పేరు బాబు పేరు చెప్పండి. వితున్ కుమార్ వేదాంశిక. వితున్ వితున్ ఏంటండి స్పెషల్ నేమ్, మీనింగ్ ఏంటి? వితున్ కుమార్ అంటే దుర్గామాత. ఓ దుర్గా. పాప పేరు కూడా వేదాంశిక, దుర్గామాత వేదాంశిక. మా మా హస్బెండ్ పెట్టారా పేర్లు? పెట్టారు రెండు రెండు. వీతోనే స్టార్టింగ్ దుర్గామాతకి ఎక్కువ ప్రే చేస్తారు మా హస్బెండ్. అయితే పాప పుడితే దుర్గామాత పేరు పెడతా అని మొక్కుకున్నారు అనమాట. ఇంకా పాప పుట్టాక వేదాంశిక అని పెట్టారు. నేను వితున్ కుమార్ వేదాంశికకి హాయ్ అండి. అలాగే మాధవి గారి అత్తగారికి, మామ గారికి, అలాగే హస్బెండ్ కి, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ అందరికి కూడా హాయ్. మా మమ్మీ డాడీకి కూడా పెద్ద హాయ్. మాధవి గారి మమ్మీ డాడీ, ఇంకా రిలేటివ్స్, హస్బెండ్, సిస్టర్, వాళ్ళ సిస్టర్, వాళ్ళ సిస్టర్, ఇంకెవరు బ్రదర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరికి పెద్ద హాయ్. మీరు కూడా బాగా చక్కగా వంటలు చేస్తే ఇక్కడికి వచ్చి మీ దగ్గర ఏమైనా మంచి అథెంటిక్ రెసిపీస్, మీ దగ్గర స్పెషల్ కస్టమైజ్డ్ రెసిపీస్ ఉంటే మీకు సరైన ప్లాట్ఫామ్ చక్కగా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి అందరికీ తెలియజేయండి. ఆ రెసిపీస్ని మేము కూడా వండుకొని చక్కగా తింటాం. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేయాలి. స్పైసీ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందులో గోంగూరలో పచ్చిమిర్చి వేసాను, సో ఇందులో కొంచెం వేస్తాను. ఫస్ట్ చికెన్ సాల్ట్తో నీట్గా వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాదు. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం ఫ్రై అయిపోయాక టమాటోస్ వేయాలి. టమాటోస్ వేసి టమాటోస్ మొత్తం ఇందులో కలిసిపోవాలి చికెన్లో. ఎంతసేపు ఉడికించాలి మన చికెన్ని? ఒక 10 minutes. అంటే ఒక ఆయిల్లో ఫ్రై అయిపోతుంది చికెన్ కదా, తొందరగానే ఫ్రై అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం ఒక 10 minutes. ఓకే. సో చికెన్ ముక్కలు వేసేస్తాం అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేస్తాం. లాస్ట్ గోంగూర వేసేస్తే అయిపోతుంది. ఓకే. మగ్గిన తర్వాత చికెన్ కొంచెం మెత్తబడాక గోంగూర వేసేస్తే అయిపోతుంది. సో కొంచెం చికెన్ మగ్గేదాకా మనం వెయిట్ చేద్దాం అండి. ఒక 10 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం అప్పటి నుంచి చికెన్ ఎప్పుడప్పుడు మగ్గుతుందా అని. ఐ థింక్ మగ్గిపోయింది కదా, మీకు ఎప్పుడు పెట్టాలి అని వెయిటింగ్. నెక్స్ట్ ఇందులోకి గోంగూర పేస్ట్ చేశాను. గోంగూర పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం వేసి గోంగూర అంతా చికెన్కి పట్టేయాలి. ఓకే. లాస్ట్లో కొత్తిమీర వేయాలి. హ్యాండ్స్తో ఇట్లా చుంచి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ అందరూ నైఫ్ తో కట్ చేసేస్తుంటారు. అవునవును. చేతితో కొరియాండర్ లీవ్స్ హ్యాండ్స్ తో కట్ చేసేస్తే బాగుంటుంది. డిష్ అవుట్ చేద్దామా? ఓకే. బాగా గోంగూర మగ్గింది కదా, బాగా చికెన్ కి వచ్చేసి పట్టేసి ఉంటుంది అంటారా ఫ్లేవర్? పట్టేసి మనకు ఆయిల్ పైకి వస్తుంది కదా. ఓకేనా? ఓకే. బంద్ చేద్దామా స్టవ్? ఓకే. ఆనియన్స్ క్యారెట్ తోనే గార్నిష్ చేశాను. మీకోసం గోంగూర చికెన్. ఓకే. సో చూస్తున్నారు కదండి, వేడివేడిగా చక్కగా గోంగూర చికెన్ రెడీ అయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది గోంగూర స్మెల్. సో యా, టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్పేస్తాను. బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. గోంగూర చికెన్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, చికెన్, ఉల్లిపాయలు, షాజీరా, చెక్క, చిల్లీ పౌడర్, టర్మరిక్, కర్రీ లీవ్స్, కొత్తిమీర, ఉప్పు, టొమాటో, గరం మసాలా, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. గోంగూర చికెన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో షాజీరా, చెక్క, ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. అలాగే అందులో ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో చికెన్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. తర్వాత అందులో టొమాటోలు కూడా యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత అందులో గోంగూర పేస్ట్ వేసి కలుపుకోవాలి. అలాగే ధనియా పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, గోంగూర చికెన్ రెడీ.